వాళ్ళు పార్టీ క్యాడర్ అందరికీ కూడా ఉపశమనం కలిగించింది. కారణం ఏంటంటే, అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి, ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు కలిగిన ఈ దేశంలో ఒక నిరపరాధి, ఒక నిర్దోషి 53 రోజుల పాటు జైలు గోడల మధ్య, కఠిన శిలల మధ్య నిర్బంధించబడటమే దురదృష్టం. కారణం ఏంటంటే, ఆయన మీద ఒక్క ఆరోపణ లేదు, ఆరోపణ చేసినా ఆధారాలు లేవు. ఆధారాలు చూపించడానికి ఇన్ని రోజులు పట్టినా సరే ఒక ఛార్జ్ షీట్ కూడా లేదు. కాబట్టి డెఫినెట్ గా నిరపరాధే. సాక్షాత్తు ఆ జడ్జి గారే, మీరు తప్పు చేసినట్టు కాదు, మీరు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదంతా ఒక పక్క. రెండు, ఇలాగా మెడికల్ గా అంటే మధ్యంతర బెయిల్ మీద రావటాన్ని సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించిన వ్యవస్థల పట్ల నాకు విచారం ఉంది. ఇది ఉపశమనం కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య దృష్ట్యా ఆయనకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి బెయిల్ ఇచ్చిన జడ్జి గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఈయన ఎవరైతే ఇన్ని రాజకీయంగా కక్షగట్టి నిర్బంధించారో వాళ్ళ ఆహాకారాలు, ఆర్తనాదాలు అయితే డెఫినెట్ గా మిన్నులు తాకినాయి. ఎందుకంటే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తలకో తలకో విధంగా. అంటే ఒక వ్యక్తి, ఒక సీనియర్ సిటిజన్, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసాడైనా అభివృద్ధి కారకుడు, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఈ తెలుగు ప్రజల గుండెల్లో నిల్చున్నాడు. ఆయన్ని అకారణంగా నిర్బంధించారని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఈవెన్ ఎవరైతే ఈయన్ని మీద దొంగ కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించారో వాళ్ళు కూడా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏంటి అనేటువంటి సమస్య ప్రశ్న వస్తే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా ధైర్యంగా, మనోస్థైర్యం కోల్పోకుండా నిలబడి ఉండటం చాలా గ్రేట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్టబర్న్ గా ఉండగలిగాడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, అది నిజాయితీ ఇచ్చిన నిబ్బరం, ఆయన తప్పు చేయలేదు అనేటువంటి భావన ఆయన్ని అలా నిలబడింది. కానీ ఆయన ఆరోగ్యం పట్ల అందరికీ ఆందోళన ఉంది, అలాగే ఆయన ఆరోగ్యం క్షీణించడం మాట కూడా వస్తుంది. కాబట్టి ఈ ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. ఇవాళ ఆయనకి మధ్యంతర ఉత్తర్వులు వచ్చినాయి, బెయిల్ వచ్చింది, ఆయన ఆరోగ్యం పట్ల కొంతవరకు అందరికీ ఉపశమనం కలిగింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు ముందే పూర్తి స్థాయిలో విజయం సాధించింది. నైతికంగా ప్రజల గుండెల్లో నిలబడి అది అనేక సర్వేలు చెప్పినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గోయింగ్ టు బి డిజాస్టర్ అనేటువంటి స్పష్టంగా ముంజేది కంకడానికి అర్థం అవసరం లేని విధంగా అందరికీ అర్థమైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ప్రభావం తెలంగాణ మీద కూడా చూపించింది. అలాగే వాళ్ళ తెలంగాణ శాఖ పోటీలో లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ కానీ పార్టీ ప్రభావం కానీ ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో చూపిస్తుంది. ఇదే కాదండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజుల లోపల ఉంటే అంతా కూడా ఆయన ప్రత్యర్థులకు, పార్టీలకు కానీ వాళ్ళు ఆయన ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకి, అది ఆయన ద్వేషించే కూటమికి చాలా నష్టం జరగబోతుంది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, ఏంటంటే ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక పోరాటాలు జరిగింది. స్వేచ్ఛ కోసం పోరాటం జరిగింది, భూమి కోసం పోరాటం జరిగింది, ముక్తి కోసం పోరాటం జరిగింది, మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది. అనేక మంది, అనేక వర్గాలు, అనేక మతాల, కులాల, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తమ మద్దతు తెలియజేయడం అనేటువంటిది ఇది నా భూతో నవేష్యత్. ఎందుకంటే నెవర్ బిఫోర్, ఎప్పుడు జరగలేదు. ఇది ఒక చరిత్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో అశేషమైన అవును సార్, మీరు అంటున్నట్టుగా, దాదాపుగా 30 దేశాల్లో అంతకు మించి కూడా ఆయనకు సంబంధించి సంఘీభావం తెలపడం కావచ్చు, ధర్నాలు అంటే శాంతియుతంగా ధర్నాలు చేయడం కావచ్చు, నిరసన తెలపడం కావచ్చు, ఇట్లా ఏ దేశ నాయకుడికి ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి సంఘీభావం జరగలేదని అనుకుంటున్నాను నేను. నిజమేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత అభిమానం ఉందా ఇళ్లలో అనేటువంటి మాలాటోళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ఘాంతపోతూ ఉంటారు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్ని చూస్తారు కదా,
అందరు చెప్తారు ఈ క్లిప్పింగ్స్ అన్ని చూస్తున్నారు ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. ఆయన ఖచ్చితంగా సంతోషపడతాడు. ఆయన కృషి, ఆయన ప్రజల పట్ల ఆయనకు ఉన్న నమ్మకం నిజమైందని ఖచ్చితంగా నిజంగా సంతోషిస్తారు. కూడా ఆయన చూస్తూ ఉండొచ్చు మనోభావం కదా సార్, ఎప్పుడు అంటే కూడా టీవీ ఒప్పుతారు. తర్వాత పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, చూసి ఉండొచ్చు అంటారా? డెఫినెట్ గా అంటే అన్ని అన్ని రావు కదా, వాళ్ళు వాళ్ళు ఆమ్లెట్ ఉంది అదే వాడతారు లోపల, ఇవన్నీ చూపించారు కదా. కాబట్టి ఇవాళ ఇదే కాదండి, చంద్రబాబు నాయుడు గారి పట్ల వీళ్ళ అభిమానం ఏ రేంజ్ కి వెళ్తుందంటే, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు, ఆయన్ని వేధిస్తున్నారు అనేటువంటి భావన కలిగి ఎవరైతే దోషులుగా ప్రజల మనసుల్లో ఉన్నారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేటువంటి చాలా మృగ్యం. వాళ్ళ ఆచూకీ ఆనవాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. అలాగే ఆ దుష్టజన కూటమిలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈర్ష ద్వేష అసూయలతో రగిలిపోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడతారు ఇందులో. అంటే పక్క వాళ్ళు కానీ పై వాళ్ళకి కానీ గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు అరెస్ట్ తాలూకు ప్రభావం ఇక్కడ లైట్ స్విచ్ చేస్తే ఇక్కడ కూడా లైట్ వెలుగుతుంది అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, నెక్స్ట్ ఏంటన్నారు కదా, అవును. ఇవాళ ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఈ దేశంలో ఉన్న ముఖ్య నాయకులందరూ క్యూ గట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పరామర్శకు వస్తారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులా లేకపోతే రాజకీయ సన్నిహితులా మా పాత స్నేహితులా అనేటువంటి పక్కన పెట్టేస్తారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు ఇక్కడ అందులో తెలంగాణలోనూ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక మంది చంద్రబాబు నాయుడు గారు మాకు అత్యంత ఆప్తుడు, మేము ఆయన మేలు కోరేము, మా కొంతమంది మా తప్పు లేదు, మా బాధ్యత లేదు ఇందులోనూ. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయటమంటే మందు పాత్ర మీద కాలు పెట్టినట్టే. మందు పాత్ర మీద కాలు పెట్టినాడు, కాలు తీయలేడు, ఉంచలేడు. అదే పరిస్థితి ఎన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ ఎదురైంది అనేటువంటిది నా అభిప్రాయం. సార్ ఫైనల్ గా మీరు కూడా వెళ్ళేది అని చెప్పారు, అంటే వర్క్ ఉందన్నారు, సో ఏంటి ఫైనల్ గా ఏం చెప్తారు? ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడు టీడీపీ పార్టీకి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఆ క్యాడర్కి అందరికీ కూడా ఒక జోష్ అయితే ఉన్న పరిస్థితి బయట. సో ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం పైన, వైసీపీ ప్రభుత్వం పైన ఒకవైపు వ్యతిరేకత గతం నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అంటే కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారు, డిస్ట్రక్షన్ కూల్చివేయడం ఎవరు చేస్తారో క్లియర్గా అర్థమైపోయింది. సో ఈ టీడీపీ పార్టీనే చాలామంది ఇటు సామాన్య ప్రజలు కూడా ఈ పార్టీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితులు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని. ఈ 6 నెలలుగా ఈ ఉన్నటువంటి సిచ్యువేషన్ను టీడీపీ పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్లు ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలంటారు? ఎందుకంటే అధికార పార్టీ ఏదైనా చేయొచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అక్రమంగా నిర్బంధించారో కేటర్కి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిందండి. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ప్రజల్ని మనమే కాపాడుకోవాలి, ఏ కార్యకర్తకు ఆ కార్యకర్త నాయకుడై యోధుడై వీరుడై పోరాడాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఇటీవల కాలంలో నేను ఆంధ్రప్రదేశ్ ఈ 4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల పర్యటించానని చూశాను, నేను చాలా మంది కలిసి మాట్లాడాను. వాళ్ళ అభిప్రాయం వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వీళ్ళకి నాయకుడు సాధారణంగా నాయకుడు నడిపిస్తాడు కేడర్ని, కానీ కేడరే పార్టీని నాయకత్వాన్ని నడిపించే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కసి, ఆవేశం, రోషం, ఆక్రోషం, పోషం ఈ తన్నుకు వస్తా ఉన్నాయి వెల్లువల. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎంత ఎంత కమిటెడ్ కార్యకర్తలు ఉండడం ఆ పార్టీ, అసలు ఎంత గొప్ప పార్టీరా బాబు అని కనిపించింది నాకు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు లేని దుఃఖాన్ని లేని నావలాగా తలా తలో దిక్కి చల్లాచితురు అయిపోతారు. కానీ వాళ్ళలో మరింత కసి పెరిగింది. వాళ్ళకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నాడు అనేటువంటి భావన, ఆయన బయట ఉంటే మాత్రం పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ఓటింగ్ ఆయన వేస్తాడా? మేము కదా బూత్ని కాపాడాల్సింది, మేము కదా ప్రచారం చేయాల్సింది, మేము కదా చేయబట్టి దగ్గర నుండి తీసుకొచ్చి ఓటు వేయించాల్సింది, మేము కదా పోరాడాల్సింది అని చెప్పేసి వాళ్ళు మరింత శక్తితో మరింత ఉత్సాహంతో వాళ్ళ కసిని కోపాన్ని రేపు ఎన్నికలలో వాళ్ళ ప్రత్యర్థుల్ని ఘోరంగా చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్ ఆడలేదు రైట్. అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొన్ని పార్టీలు దోబోచులాడుతా చంద్రబాబు నాయుడు గారిని లొంగ తీసుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేసినాయి అనేటువంటి తెలుస్తుంది. అందులో ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఊది మన మోపినంత జాగ లేకపోయినా అది అసలు మృత కళేబరంలాగా ఉండి దుర్వాసన వెదజల్లుతున్నా కానీ ఆంధ్ర రాజకీయాల మీద
పట్టు సాధించాలి, తెలుగుదేశం పార్టీని కబ్జా చేయాలి, తెలుగుదేశం పార్టీని కకావికలం చేయాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించి వాళ్ళ కేడర్ని చెల్లాచెదురు చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి దుర్మార్గానికి తెర తీసింది అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చిందండి. రైట్, థ్యాంక్ వాళ్ళకు యూ. కూడా సరైన బుద్ధి చెప్తారనేటువంటిది చెప్పాలి. ఎట్టి పరిస్థితులు అనేటువంటిది ఒక ప్రతిజ్ఞ తీసుకున్నట్టు అనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీనివాసరావు గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జనసేన పార్టీ నుంచి రజని గారు కూడా ఉన్నారు, అడ్వకేట్, అదేవిధంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు.